హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో లీవ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడే అది ఎనేబుల్ అయిందండి. లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి లీవ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసే విధానం మాత్రమే చెప్తున్నానండి. అంటే ఆ లీవ్స్ ఏవే ఉంటాయి ఏంటి చూసుకొని సబ్మిట్ చేసిన తర్వాతే లీవ్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఎనేబుల్ కావడం అనేది జరుగుతుంది. దాన్ని మీకు సింపుల్గా చూపిస్తాను, దయచేసి చివరి వరకు వీడియో చూడండి. మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి మన యొక్క లాగిన్లో, అంటే మన పర్సనల్ లాగిన్లో ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో ఈ విధంగా స్టూడెంట్ అటెండెన్స్, ఎంప్లాయీ అటెండెన్స్ అనేది కనిపిస్తుంది, లీవ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇక్కడ కింద ఉన్నటువంటి లీవ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి లీవ్స్ అకౌంట్ హిస్టరీ, అప్లై లీవ్, అప్లై స్పెషల్ డ్యూటీ, లీవ్ రిపోర్ట్, స్పెషల్ డ్యూటీ రిపోర్ట్, లీవ్ బ్యాలెన్స్ అని కింది భాగంలో కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి ఎక్కడ ఏం టచ్ చేసినా కూడా ఓపెన్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లై లీవ్ టచ్ చేసి చూడండి, ప్లీజ్ సబ్మిట్ ద లీవ్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఎక్కడ టచ్ చేసినా కూడా ప్లీజ్ సబ్మిట్ ద ఏమనుకుంటుందంటే, చూడు ఎక్కడ చూసినా లీవ్ అకౌంట్ డీటెయిల్స్ అనుకుంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మనం లీవ్ అకౌంట్ హిస్టరీని సబ్మిట్ చేస్తేనే, ఇప్పుడు నేను ఏం చేశాను, లీవ్ అకౌంట్ హిస్టరీ పైన ఇక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఎర్న్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ట్రాడనరీ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, హాఫ్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, క్యాజువల్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ అంటే చైల్డ్ కేర్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, స్టడీ లీవ్స్ ఉన్నాయి, క్యాజువల్ లీవ్స్, పెటర్నటీ లీవ్స్, అన్ని లీవ్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మనం ఎంటర్ చేసి ఇది బాగా చెక్ చేసుకొని ఎస్ఆర్లో సెట్ చేసుకొని చూసుకొని ఒక్కసారి సబ్మిట్ చేస్తే కింది భాగంలో చూడండి సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ లీవ్స్ అన్నీ ఎనేబుల్ అయ్యి మనం ఆ తర్వాత మిగతావన్నిటివి ఎనేబుల్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే లీవ్ అకౌంట్ హిస్టరీ సబ్మిట్ చేస్తామో, చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేయాలనుకుంటే అప్లై లీవ్ పైన క్లిక్ చేస్తే అప్పుడు అది ఏ లీవ్ ఏంటి అనేది కనిపిస్తుంది, దాని ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.